ఎర్రగొండపాలెం ఇన్చార్జ్ తహసీల్దార్ వాడాల వీరయ్య భూ వివాదంపై జాయింట్ కలెక్టర్ విశ్వనాథ్ విచారణకు ఆదేశించారు. ఈ విచారణకు ఎర్రగొండపాలెం పొలాల చెరువు మండలాల నుంచి రెవెన్యూ పరమైన సమస్యలపై తహసీల్దార్ చేసిన అన్యాయం గురించి అధికంగా ప్రజలు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని తమ వాదనను జాయింట్ కలెక్టర్ విశ్వనాథ్కు తెలియజేశారు. ఈ సందర్భంగా విచారణకు వచ్చిన జాయింట్ కలెక్టర్ విశ్వనాథ్ మాట్లాడుతూ ఎర్రగొండపాలెం తహసీల్దార్పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి 18 మందికి నోటీస్ ఇవ్వడం జరిగిందని ఇంకా చాలామంది హాజరు కాలేదని తెలియజేస్తూ రెండవ నోటీసులు కూడా జారీ చేయడం జరుగుతుందన్నారు. ఓకే, ఎర్రగొండపాలెంలో ఇన్ని అవినీతి జరుగుతున్నాయి, మినిస్టర్ అడ్డాలోని ఇన్ని జరుగుతున్నాయి, మినిస్టర్కి తెలియకుండా ఉంటాయా? వాళ్ళు అసైన్మెంట్ భూములు వెంచలేసి అన్ని కోట్ల కోట్లకు అమ్ముతున్నారు, మినిస్టర్కి తెలియకుండా ఉంటుందా? అసలు దీన్ని అనుకుంటే ఎవరు నడిపిస్తున్నారు? అసలు ఎంఆర్ఓకి ఇన్ని ఎలా చేస్తున్నారు? ఎవరిని చూసుకొని ఎండ వెనక? అంటే నాకు తెలిసిన వాడుకు వీళ్ళు ఇన్ని చేస్తున్నా కానీ ఎంఆర్ఓకి సంబంధించి ఆయన వాటలు ఆయనకి వెళ్తున్నాయి అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఇన్ని అవినీతులు జరుగుతుంటే మినిస్టర్కి ఊర్లో తెలియకుండా ఉంటాయా? చెప్పండి, మీరే చెప్పండి. ఇన్ని తెలియకుండా ఉంటాయి మినిస్టర్కి? ఒక ఎంఆర్ఓ అతను ఇన్ని కోట్లు జీరోలో ఉన్న అతను 100 కోట్లకు సంపాదించినంటే ఎట్లా? ఎవరిని చూసుకొని అండ వెనకాల? అసలుకి సమాధిలో వదలట్లేదు, సమాధిలో వదలట్లేదు, కాలువలో వదలట్లేదు, ఆకడికి పేదోడి స్థలాలు వదలట్లేదు, ఇల్లులు వదలట్లేదు. మొత్తం ఎంఆర్ఓ వీరయ్య అసలు మాకు తెలియదు. ఇప్పుడు 3 నెలలు ఏంటంటే పెట్టి మాకు ఇంతవరకు తెలియదు కేసు పెట్టిన సంగతి. మా మీద ఏం లేవు, మరి ఏం పెట్టింది ఎంఆర్ఓ పెట్టిన కేసు. మొత్తం 6 మందిని కలిసి పొలం కొన్నాం సార్, 18 ఎకరాలు కొంటే దాంట్లో 1 ఎకరా 42 సెంట్లు వాళ్ళ దాంట్లో ఉన్నది, నీకు రాదు పొలం అని చెప్పి చెప్పినారు ఎంఆర్ఓ గారు. అదేంటి సార్ రికార్డు ప్రకారం మీరు చూడాల్సింది, వాళ్ళు ఆక్రమించినారు, నువ్వు చేతి ఆక్రమిస్తే వస్తుందా అని అడిగినాం మేము. అవన్నేం లేదా, వాళ్ళ కార్డు ఉన్నది, వాళ్ళకి ఉంది కాబట్టి పొలం వాళ్ళకే వస్తుంది, నీకెట్ట వస్తుంది, నీకు హక్కు లేదు అని అని చెప్పి అన్నాడు. దాంట్లో వేరే 2 ఏంటో చూపించిన హైకోర్టు ఏంటో సంబంధించిన కాగితాలు ఇవి చూపించి కోర్టులో కూడా తీర్పిచ్చినారు. పట్టా భూమి అయినా సరే వేరే వాళ్ళు ఆక్రమించుంటే అది వాళ్ళకే చెందుతుంది, నీకు చెందదు, నీకేం రాదని చెప్పినాడు. ఎంఆర్ఓ వాడాల వీరయ్య గారు ఎన్నిటి కారణమైన వాళ్ళకు అక్కడ పడి కాపులుగా వస్తుంటే పలకరు రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తే కుర్చీలేసి వాళ్ళకు కావాల్సిన కూల్ డ్రింక్స్ అవన్నీ తెప్పించి వాళ్ళకు గంటల అసలు తహసీల్దార్ గారు ఇన్ఛార్జ్ అన్నాలండి. నాకు రూల్స్ ఉందా, సంస్థల సంస్థల ప్రకారం ఉండడానికి రూల్స్ ఉందా? ఎర్రగొండపాలెం డీటీ అయినా పుల్లచెరువు డీటీ గారిని ఎర్రగొండపాలెం ఇన్ఛార్జిగా ఎన్నాళ్ళు కొనసాగుతారు? ఇది అధికారులు తప్ప అసలు ఎట్లా? అదేనా? అదేగా, ఇప్పుడు ఈ మాన్యం కాబట్టి రిజిస్టర్ 72 ఖాతా నెంబర్ చూపిస్తాడు ఒకసారి. ఏం కాసిన పేరేంది? మళ్ళీ అసలు అదేంది, రెండు పేర్లు ఉన్నాయి. ఇది నర్సిరెడ్డి కానీ దీంట్లో ఉంటుంది ఏమన్నా ముక్కులుగా. పులచర మండలం చేపనూరు రెవెన్యూ పరిధిలో 741/7/8 సర్వే నెంబర్లో పూర్వీకుల నుంచి మా నాన్న పేరు మీద అడంగంలో అనుభవంలో ఉంది. ఈ ఎంఆర్ఓ వీరయ్య గారు ఇన్ఛార్జి వచ్చి అప్పుడు నిమ్మరాజ వెంకటేశ్వర్లు ఈయన ఏరియా రెడ్డి గారు అతనికి ఆన్లైన్ చేయడం జరిగింది. ఎలాంటి ఆధారం లేకుండా వాళ్ళకి డైరెక్ట్ ఆన్లైన్ ఇక్కడ వినకొండలో కూర్చొని కంప్యూటర్ ఎర్రగొండపాలెం మండలం సత్యవాలయం గంగపల్లెలో నేను 2 సంవత్సరాలు జరుగుతున్న ఆన్లైన్ లెక్క కలెక్టర్ సందనంగా పెట్టినాను.
మళ్ళా ఎంఆర్ఓ 2-3 సార్లు ఆర్జీలు రాసి చెప్పిన మర్డర్ జరిగింది. దాని తర్వాత పోలీస్ కేసెస్ కూడా ఫైల్ అయింది. అండ్ ఇన్ దట్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. సో దానికి ఫాలోఅప్గా ప్లస్ ఒక ఆ టైంలో వచ్చిన చాలా పేపర్ క్లిప్పింగ్ అక్కడ వచ్చిన అలిగేషన్స్ ప్రకారం అలిగేషన్స్ని ఒకసారి ఎన్క్వైరీ చేయడానికి ఇక్కడ మార్కాపూర్కి రావడం జరిగింది. ర్యాండమ్గా చాలా పెటిషనర్స్ని పిలవడం జరిగింది. ఈ డాటెడ్ ల్యాండ్స్లో మ్యూటేషన్స్ ఇవి అన్నీ అప్లై చేసిన వాళ్ళు లాస్ట్ 2-3 మంత్స్ నుంచి ఉన్న వాళ్ళని ర్యాండమ్గా పిలవడం జరిగింది. ఇది కాకుండా ఆ కేసులో సంబంధించిన వాళ్ళు బోత్ పార్టీస్ని పిలవడం జరిగింది. అందరూ ఇంకా రాలేదు. సో సెకండ్ నోటీస్ కూడా పిలిచి వీ విల్ కంటిన్యూ దిస్. ఇది కాకుండా వాట్ ఎవర్ ఎవిడెన్స్ ఎవరెవరు సబ్మిట్ చేశారో బోత్ పార్టీస్ అది బాగా పరిశీలించి దెన్ దానికి ఫాలోఅప్ యాక్షన్ తీసుకొని ఫైనల్ రిపోర్ట్ కొన్ని రోజుల్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. బియాండ్ దట్ వీ కెనాట్ రివీల్ ఎనీథింగ్. మేజర్ ఇస్ ల్యాండ్ ఇష్యూస్. అది ఇంకా రాలేదు. ఏదైనా ఉంటే మీరు సబ్మిట్ చేస్తే అది కూడా చూస్తాం. ఇప్పుడే వీ హావ్ టేకెన్ అ లాట్. ఇది పబ్లిక్ కూడా కొంచెం ఇస్తున్నారు, అది కూడా చూస్తున్నాం. సో లెక్క ఇంకా చేస్తాం. 30 అట్లా ఉంటుంది. అది ఎన్క్వైరీ చేసిన తర్వాతవే నేను చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు ఏం చెప్పలేదు. అది కూడా ఒక అలిగేషన్ ఉంది. అది కూడా ఐ విల్ కమ్ టు అ ఫైనల్ కన్క్లూజన్. అది నా దృష్టికి రాలేదు. ఏదైనా ఉంటే నాకు సంబంధించి